हाई फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मनम हाईकोर्ट ऑफ आंध्र प्रदेश नोटिफिकेशन पूर्ति समाचारा तेलुसुकुंदाम सो मीरु ई चैनल नी फर्स्ट गनुक चूस्तुन्नट्लयिते इप्पुडे ई वीडियो किंद कनिपिस्तुन्न रेड कलर सब्सक्राइब बटन प्रेस चेसी ई चैनल नी इप्पुडे सब्सक्राइब चेसुकोंडि सो मनकि ई नोटिफिकेशन वच्चेसरिकि नोटिफिकेशन नंबर 4/22 डेटेड 28/22 रोज रिलीज अयिंदि सो दीनिकि वच्चेसरिकि पोस्ट नेम वच्चेसरिकि कोर्ट मास्टर अंड पर्सनल सेक्रेटरी टू द हॉनरबल जड्जेस अंड रजिस्टर्स सो मन की दी संबंधी 76 पोस्टलते विदल जी सो दीन वेसर की पे स्केल इव जी सो नेक्स्ट वन वेसर की मन की 39/2022 अंत सेप्टेंबर 30 आनल आफ्ल अल्लाई सो मेर आफ्ल अ दी लास्ट डेट वेसर की October 22 सो इंका वेकन्सी पोजिशन्स वस्ते मनकु वच्चेसरिकि मोत्तं 76 पोस्टुलु अयिते इव्वडं जरिगिंदि मीकु ओपन कांपिटीशन लो वच्चेसरिकि टोटल गा 28 पोस्टुलु उन्नायि सो इंदुलो 12 वच्चेसरिकि उमेन्स की केटायिंचडं जरिगिंदि अलागे ओपन कांपिटीशन लो ओहेच ఒకటి ओपन कांपिटीशन लो स्पोर्ट्स ఒకటి एक्स सर्विस मैन की ఒకటి तर्वात ईडब्ल्यूएस लो 8 पोस्टुलु अयिते इव्वडं जरिगिंदि सो इंदुलो 1 उमेन कु उंटुंदि बीसीए 5 1 उमेन की बीसीबी 7 ఇందులో 2 ఉమెన్ ఉంటుంది బీసీడీ లో టోటల్ గా 6 పోస్టులు ఇచ్చారు ఇందులో 1 ఉమెన్ ఉంటుంది సో బీసీఈ లో వచ్చేసరికి 3 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఎస్సీ లో వచ్చే 11 4 ఉమెన్ తర్వాత ఎస్టీ లో వచ్చేసరికి 5 1 ఉమెన్ మనకి టోటల్ గా 76 పోస్టులు అలాగే 22 వచ్చేసరికి ఉమెన్ అనేది కేటాయించడం జరిగింది సో ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీని యొక్క విద్యార్హతను చూసుకున్నట్లయితే మీరు ఆర్ట్స్ లో గాని సైన్స్ లో గాని కామర్స్ లో గాని ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా చేసి ఉండొచ్చు సో దాంతో పాటు ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జారీ చేసిన షార్ట్ హ్యాండ్ టైపింగ్ సర్టిఫికెట్ అయితే మీకు ఉండాలి సో మీకు వచ్చేసరికి 180 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ 150 వర్డ్స్ పర్ మినిట్ అనే సర్టిఫికెట్ ఉంటే మీకు సరిపోతుంది సో నెక్స్ట్ వన్ దీని ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/7/2022 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు అయితే ఉండి ఉండాలి సో మీకు వచ్చేసరికి దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది సో మీరు అప్ టు 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 52 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో మీరు అప్లికేషన్ లో వచ్చేసరికి అప్లికేషన్ తో పాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే పంపించాలి దాంతో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ డిగ్రీ సర్టిఫికెట్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ సర్టిఫికెట్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే దాని యొక్క కమ్యూనిటీ సర్టిఫికెట్ రీసెంట్గా అప్లై చేసిన సర్టిఫికెట్ అయి ఉండాలి మీరు ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమినల్ లేటెస్ట్ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఎంప్లాయర్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి సో ఇవన్నీ వచ్చేసరికి మీరు అసిస్టేషన్ అయితే చేయించాలి సో అసిస్టేషన్ అంటే మనకి గ్రీన్ కలర్ తో సైన్ చేస్తారు కదా హెడ్ మాస్టర్స్ గాని కాలేజ్ లెక్చరర్స్ గాని అలాగే ఇతర గవర్నమెంట్ ఉద్యోగులు గాని గెస్టెడ్ హోదాలో ఉన్న వారచేత మీరు అసిస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది సో దీని స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో దీనిలో వచ్చేసరికి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు కాకపోతే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది సో 180 వర్డ్స్ పర్ మినిట్ సర్టిఫికెట్ మీకు ఉన్నట్లయితే 3 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది 150 అయితే 4 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది సో మీకు టోటల్ గా 100 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ ఉంటుంది సో 20 మార్క్స్ కు మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు నవంబర్ 19న ఉంటుంది తర్వాత మీకు వచ్చేసరికి 25న పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సెకండ్ వన్ దీని ఒక ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్లయితే ఓసి ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ కేటగిరీస్ కి 1000 రూపాయలు ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కి 500 రూపాయలు అనేది ఫీజు ఉంటుంది సో మీరు ఈ ఫీజుని డీడీ తీయాల్సి ఉంటుంది ఫేవర్ ఆఫ్ రిజిస్టర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ బ్రాంచ్ నేలపాడు అమరావతి ఐఎఫ్ఎస్సి ఎస్బిఐఎన్ 00-61328 సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బ్యాంక్ వెళ్ళినట్లయితే మీకు ఈ పేరు మీద డీడీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు పంపించే అప్లికేషన్తో పాటు ఈ డీడీని కూడా జతపరచండి సో రిఫరెన్స్ కోసం అయితే ఒక జిరాక్స్ కాపీ అనేది తీసి పెట్టుకోండి సో ఫ్రెండ్స్
మీరు పంపించేటప్పుడు అలాగే ఒక ఎన్వలప్తో 30 రూపీస్ స్టాంప్ అనేది అందించాల్సి ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్స్ అన్నీ అక్టోబర్ 22 5 PM లోపు పంపించాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ ఉద్యోగాల సమాచారం ముందే తెలుసుకోవడానికి మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.